మీకు అవుతుంది. ఏఆర్ రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం. ఓకే, ఆయన గురించి చెప్పరా. ఏఆర్ రెహమాన్ గారు నేను ఆయనతో ఎక్కువ పరిచయం కాలేరు. ఫ్యూచర్లో పరిచయం అంటే మేబీ చెప్పచ్చు, ఎందుకంటే పరిచయం కాకముందరం వాళ్ళు ఏం చెప్తాం మనం అసలు. ఇది వెరీ ఇంకోటి తెలిసిన వరకు ఇది వెరీ గ్రేట్ జెన్యున్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ చెప్పిన వాళ్ళు కూడా ఏంటంటే ఆర్టిస్టుల పేర్లు అనేది కూడా ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. అంతకుముందు ఓన్లీ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్స్ ఇవే ఉండేది, ఆయనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే లైక్ పేమెంట్స్ కూడా ఆర్ ఎనీథింగ్ ఎలా అంటే ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందో, ఇప్పుడు మనం తమిళ్, ఇప్పుడు తమిళ్ సినిమా అనుకోండి, అదే సేమ్ తెలుగు మలయాళం అవుతే మేము ప్లే చేయకపోయినా ప్లే చేసినట్టు రికార్డ్ కదా. ఆయన ఏం చేశారంటే ఆ అమౌంట్స్ కూడా పంపించేసేవాళ్ళు అనమాట అందరికి. అది సో దానివల్ల ఆశీర్వాద బలం ఎక్కువ ఎంతో. సో ఇది ఆస్కర్ అవార్డ్ గ్రేట్ సచిన్, నిజంగా దొరికితే ఐమ్ వెరీ హ్యాపీ. చూద్దాం ఇప్పుడు అలా అవకాశం.